ముఖ్యంగా ఈ రోజు జగనమోహన్ రెడ్డి గారు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గురించి కొన్ని ఆరోపణలు చేశారు। ఈ విషయంపైన తీవ్రంగా ఖండిస్తున్నాం। జగన్మోహన్ రెడ్డి ఒక్కసూరు గుర్తుపెట్టుకోలా, మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు నీ మాత పిరికి బంద కాదు। మరి అచ్చెన్నాయుడు గారితో అసెంబ్లీకి పిలుచురా, కుప్పం నెల్లూరుని చిత్తు చిత్తుగా ఓడించడం ఆయన మొహం చూపియాలని అంటారు। దానికి ధీటుగా మా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు నువ్వు పిలిచినా వస్తాడు, నువ్వు పిలవకపోయినా వస్తాడు, ఆయన ప్రజలు ఎన్నుకున్న ఒక శాసనసభ్యుడు అసెంబ్లీలోకి వచ్చి నీ అరాచకాలని అవినీతిని అన్ని గడ ధైర్యంగా ఎండగడతారని అక్కడికక్కడికే స్పందించిన అచ్చెన్నాయుడు గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పటికైనా వైఎస్ఆర్ పార్టీ నాయకులకి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం। మీ మాత దొడ్డుదారిని గెలిచి మీ మాత రవిడీలతో గూండాలతో ఓట్లేపించుకొని మరి అందరూ కూడా చూశారు కుప్పంలో మీది ఒక గెలుపు, మీరు దాన్ని స్పందిస్తూ ఆ గెలుపుని సహకరిస్తున్నారంటే సిగ్గుచేటు। ఎందుకంటే ఒక అధికార పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మంత్రి గారు వేల మందిని తరలించి దొంగోట్లు వేపించుకొని గెలిచి మాది గెలుపు అన్నారు। అది గెలుపు కాదు, పిరికి బంద స్థానం, పిరికి స్థానం, మీరు ఓడిపోతామనే భయంతో మీరు ఈరోజు ఈ పని చేసి మా నాయకుడు ఆత్మవిశ్వాసం దెబ్బతినేట్టుగా మీరు ఈరోజు మాట్లాడుతున్నారు। మీ యొక్క ఎంతోమంది మంత్రుల్ని ముఖ్యమంత్రులు చరిత్రలు ఎంతోమందిని చూసిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు। మరి నీవు దాదాపు 2 సంవత్సరాలు పిరికి బంద మాత్ర అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడలేకుండా మరి వాయిదా వేసుకొని అసెంబ్లీకి బాయ్కాట్ చేసుకొని మరి ప్రజలు ఊళ్ళల్లా పారిపోయిన వ్యక్తి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతాడు ముఖ్యమంత్రి। మేము ఇప్పటికైనా చెప్తున్నాం ఒకటే, మీరు గెలిచింది గెలుపు కాదు, ప్రజలంతా దేశ ప్రజలు ప్రపంచ దేశాలంతా కూడా చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అరాచకాలతో డబ్బుతో మద్యంతో విచ్చలవిడిగా పోలీసులను దగ్గర పెట్టుకొని పోలీసులతో గెలిచిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని అందరూ చెప్తున్నారు। అది గెలుపు కాదు। నిన్న రోజు చూసాం కుప్పంలో మరి అక్కడ చైర్మన్గా కేటాయించిన వ్యక్తిని పోలీసులు సన్మానం చేస్తున్నారంటే పోలీసు యంత్రాంగం ఎంత దిగజారి మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి తొత్తులుగా మారి కార్యకర్తలుగా మారి ఈరోజు పనిచేస్తున్నారంటే మీరు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థని కాలు రాస్తున్నారు కాబట్టి సరైన రోజు సరైన సమయంలో మీకు సరైన గుణపాఠం చెప్తారు। ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి। మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఎదగాలన్నప్పుడు వదగాలి, నీ దురాశ దుఃఖానికి చేటు। నువ్వు ఈరోజు తీసుకునే నిర్ణయాలని నువ్వు తీసే గొంతులో నువ్వే పడతావు। ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నారు ప్రజలు నీ అరాచకాలు కొన్ని రోజులు సాగవు, నీ దౌర్జన్యాలు సాగవు। అందుకనే దయచేసి ఇప్పటికైనా చెప్తున్నాం వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే నైతిక విలువ మీకు లేదు। ఆయన చిట్కినేలకు కూడా పనికిరారు మీరు। ఆయన 40 సంవత్సరాలు సుదీర్ఘంగా రాజకీయ వ్యక్తి। ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడతాడు, సిగ్గుచేటయ్యా ఏది మాట్లాడతాడు, పెద్ద వయసు వచ్చిందే। మరి ఆనాడు 75లోనే మంత్రిగా మరి ఆయన క్యాబినెట్లో పనిచేసిన వ్యక్తి మీరు అన్న నిన్నమన్న దాసప్పులు ఎప్పుడెక్కడాడు గుర్ర వ్యక్తి వెనక్కిపోతున్నా ముందుకు పోతుందని పోకుండా పరిగెత్తున్నారు। అది మీరు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేకి నైతికి విలువ లేదు। ఇప్పటికైనా ఒక్కటే గుర్తుపెట్టుకోండి, కుప్పాన్ని ఓడించినాం, మంగళగిరి ఓడించినాం, ఈరోజు మరి ఉండపల్లి సూర్యదేవి మాట్లాడి చిత్తుగా ఓడించినారు అక్కడ। ఇది గుర్తుపెట్టుకొని మేము ఇప్పటికైనా చెప్తున్నాం, మీకు ఏదైతే అధికారం ఇచ్చినారు ఆ అధికారాన్ని ప్రజలకు మరి మేలు చేయండి, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి। కానీ మీ దొంగ వైఖరితో లేనిపోయిన ఆరోపణలు చేసి మరి ప్రజల్ని ఇబ్బంది కలిగించి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను ఇబ్బంది కలిగించాలంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని తెలియజేస్తుంది। ऑडियो।